వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల వాగ్దానంలో కానీ ఆర్టీసీ ఛార్జీలు పెంచం అని చాలా స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావటం లేదు. ఒక రీజన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఆర్టీసీకి సంబంధించి రేట్లు పెరిగిపోయినాయి, రేట్లు పెరిగిపోయినాయి, ఆర్టీసీ ధరలు పెరిగిపోయినాయి అని నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఎస్, స్వల్పంగా కరెంటు ఛార్జీలు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాం. ఎందుకు పెంచాం? కేంద్ర ప్రభుత్వం 67 రూపాయలు ఉండేటటువంటి డీజిల్ ధరని ఎంత చేశారండి ఇది? వాళ్ళ 107 రూపాయలు చేశారు. ఇది భారం పడతలేదు ఆర్టీసీ మీద? భారం పడుతున్నప్పుడు ఎంతో కొంత సెస్ రూపంలో వసూలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కొద్దిగా భారం పడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము వేస్తుంటే ఏదో ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, లూటీ చేసేస్తున్నారు, ప్రజలు జేబులు చిల్లులు పెట్టేస్తున్నారు అనేటువంటి మాటలు రాసి ఏదో చంద్రబాబు నాయుడు గారికి లాభం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల వాగ్దానంలో కానీ ఆర్టీసీ ఛార్జీలు పెంచం అని చాలా స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావటం లేదు. ఒక రీజన్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఆర్టీసీకి సంబంధించి రేట్లు పెరిగిపోయినాయి, ఆర్టీసీ ధరలు పెరిగిపోయినాయి అని నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఎస్, స్వల్పంగా కరెంటు ఛార్జీలు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాం. ఎందుకు పెంచాం? కేంద్ర ప్రభుత్వం 67 రూపాయలు ఉండేటటువంటి డీజిల్ ధరని ఎంత చేశారండి ఇది? వాళ్ళ 107 రూపాయలు చేశారు. ఇది భారం పడతలేదు ఆర్టీసీ మీద? భారం పడుతున్నప్పుడు ఎంతో కొంత సెస్ రూపంలో వసూలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కొద్దిగా భారం పడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము వేస్తుంటే ఏదో ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, లూటీ చేసేస్తున్నారు, ప్రజలు జేబులు చిల్లులు పెట్టేస్తున్నారు అనేటువంటి మాటలు రాసి ఏదో చంద్రబాబు నాయుడు గారికి లాభం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.